उड़मी साहित्य वेद नेतृत्व में तेलंगाना कवुलु कलाकारुलकु पुरस्कार कार्यक्रम सभाध्यक्षुलु उड़मी साहित्य वेद अध्यक्षुलु चिरमल बालरेड्डी गारु जून 2వ तारीख राष्ट्र अवतरण दिनोत्सव सदर्भंग राष्ट्र प्रभुत्वं 10 जिल्ला केंद्रंलो कवुलु कलाकारुल कवि सम्मेलनान्नि एर्पाटु चेशारु। ఆ రోజు కూడా బాలరెడ్డి గారే నల్లగొండ జిల్లా కేంద్రంలో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినారు। నేను ముఖ్య అతిథిగా కూడా పాల్గొన్నాను। ఎందుకంటే చాలా మంది పెద్దలు ఇంతకుముందు మాట్లాడినారు కవిత్వానికి కళకు గాయకులకు వారు కున్నటువంటి ప్రాధాన్యత ये शक्ति चेयलेने पाट और कवित्व प्रजल्लो मार्पेदा पनचे नाटी स्वतंत्र उद्यम में कावचु नेटी तेलंगाना साधन कावचु प्रजा उद्यम रावाले दाखी तुपाक अवसर लेकिन मंत्री कवित्व मंत्री गायक सरपत प्रजल्लो चैतन्य इंत जनार्दन रेडी गार भविष्य चैतन्य देवानी कावासी अवनीति प्रहरदा की स्वार्था तग्चा की प्रजास्वा कवल कलाकार अवसर भविष्य में एंटे मन चूस्त एवं स्थाई वाल उदा तो सतृप्ति लेर देवकेश्वर गवता उन्दा तो एवरू सतृप्ति चंदन इंको यदो कावलाो कावाले कावने तपना उन्न जीताल तो सतृप्ति ले आर्थिक परस्थित बागे सतृप्ति लेने को इवेन सदर्भं इन समस्या तो मैं पट्टी मुटाड़ता वीटन प्राणी शक्ति माला कवल कला कलाकार उदने विषयानी నేను ఈ సందర్భంగా మనవిస్తాను। ఎందుకంటే మన ఎస్రెడ్డి గారు నిన్న వచ్చేటప్పటికి ఆయనే నడుస్తాము ఎవరమైనా సరే పుట్టినప్పుడు చాలా చిన్న స్థాయిలో వ్యాపార కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మరి దేవకిశర్మ గారి సంగతి నాకు తెలుసు కానీ ఏంది ఎల్లారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి అందరం కూడా వ్యాపార కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళే ఇప్పటికీ వ్యాపారమే మాకు ప్రధాన ఆధారంగానే నడుస్తాము। ఎవరమైనా సరే ఒక కవి గాని ఒక కళాకారుడు గాని ఒక రాజకీయ నాయకుడు గాని ఒక ప్రజాప్రతినిధి గాని ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని మనం పట్టుదలతో సాధించలేని ఏదీ లేదనేటువంటిది వాస్తవం। అందుకనే నా గురించి ఇంతకుముందు మాట్లాడటప్పుడు జనార్దనుడిగా చెప్తాను నేను ఎప్పుడు 1980 లో వార్డు సభ్యుని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుని ఆ తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ జెడ్పిటిసి సభ్యునిగా చేశాను నల్లగొండ రంగారెడ్డి డైరీ అధ్యక్షునిగా చేశాను ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షునిగా చేశాను మూడు పర్యాయాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించాను ఒక పర్యాయం శాసనసభకు పోటీ చేసి ఓడిపోయాను ఇప్పుడు రెండోసారి శాసన పరిషత్తులో సభ్యునిగా రెండోసారి శాసన పరిషత్తు మరి అధ్యక్షునిగా వ్యవహరిస్తాను। నేను వార్డు సభ్యునైనప్పుడు నేను పార్లమెంట్‌కి పోతాను అనుకోలేదు పార్లమెంట్ నుంచి ఇక్కడికి వస్తాను అనుకోలేదు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని జెడ్పిటిసి అయినాను అవకాశం రాలేదు కానీ ఎప్పుడు కూడా నిరుత్సాహం పొందలేదు। ఎప్పుడు కూడా మనం ఒక పట్టుదలతో ప్రజలతో మమేకమై ఉంటేనే ఏదైనా సాధించవచ్చనేటువంటిది నా మనసులో ఉండేటువంటి ఆ దాని దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తాం। అందుకనే ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా మనకు కావాల్సింది కేవలం ఒక పట్టుదలతో మనం సాధించొచ్చు అనేటువంటిది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। ఎందుకంటే కవులు కళాకారులు కూడా ఇక్కడ నేను కీలక పాత్ర కాబట్టి చెప్తాను ఇవాల్లేపు మనమే మన స్థాయిలోనే మన పిల్లలందరిని ఏదో డాక్టర్ చేయించాలని ఇంజనీర్ చేయించాలని వాళ్ళని మొత్తం కుక్కి 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 స్కూల్లో వాళ్ళు ఎల్కేజీ నుంచి మొదలు పెడితే వాళ్ళను ఒక నిర్బంధంగానే మనం చదివిస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది।
కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం మనం చేసే దానికన్నా చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి వైపు వాళ్ళను తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను చాలా మంది ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తలేవు నోటి ఏం నోటిఫికేషన్లు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే 4-5 లక్షల ఉద్యోగాలు మన దగ్గర ఉన్నది లక్షలాది మంది చదువుకున్నటువంటి వారు ఇవాళ వేలాది లక్షలాది మంది ప్రైవేట్ రంగంలో ఉన్నారు స్వయం శక్తితో మరి ఇవాళ వాళ్ళ కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఆ వైపు మనం ఎంకరేజ్ చేసేటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాం ముఖ్యంగా ఇక్కడ మా పిఆర్టీ నాయకులంతా వేదిక మీద ఉన్నారు ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ మేము నేర్పేది ఇదే మొదలు మీ పాఠశాలలకు మేము ఉపాధ్యాయులు సరైన టైంలో పోవాలి వాళ్ళకి కావాల్సిన మరి కార్యక్రమాలు నిర్వహించాలి తర్వాత వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయాలి ఎందుకంటే ఒక వస్తువును తయారు చేసే శక్తి మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఆ వైపు కనుక మన విద్యార్థులు కనుక మలచగలిగితే ఎవరికి దేంట్లో ప్రావీణ్యత ఉందో కూడా గుర్తించే శక్తి మీకు ఉన్నది కొంతమంది కవులుగా కావచ్చు కొంతమంది కళాకారులు కావచ్చు కొంతమంది డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకి అప్పుడే మీకు తెలిసిపోతుంది నేను స్కూళ్ళల్లో పాఠాలు చెప్పే సందర్భంలోనే ఆ పిల్లవానికి ఉన్నటువంటి యుక్తిని శక్తిని గ్రహించగలుగుతారు కాబట్టి ఆ వైపు మనం ప్రయాణం చేయాల్సిన చేయించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి బాలరెడ్డి గారు కొడమి సాహితీ వేదిక ద్వారా మరి కళాకారులను కవులను గౌరవించాలనేటువంటి ఆలోచనతోనే పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కోవిడ్తోని ఓసారితో మా ఇంటి దగ్గరికే తోలుకొచ్చినాడు పాపం అందరినీ అక్కడే నేను వాళ్ళకు అవార్డు ప్రదానం చేసినా ఈసారి ఇక్కడ తెలంగాణ మన తెలుగు యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం మరి మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం తద్వారా వారికి వారి యొక్క సంస్థకు ఈరోజు పురస్కారం పొందుతున్నటువంటి కవులు కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ జై హింద్ జై తెలంగాణ